మొగలంలో జరిగిన కేసు ఏదైతే ఉందో ఏవి సుబ్బారెడ్డి పైన నేను నా పైన ఏవి సుబ్బారెడ్డి ఏదైతే 307 సెక్షన్లు పెట్టుకొని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యిందో ఆ ఎఫ్ఐఆర్ ని ఆ సెక్షన్లని ఆధారంగా తీసుకొని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది నాతో పాటు నా భర్తని నాతో పాటు నా స్టాఫ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదే 307 ఏవి సుబ్బారెడ్డి మీద కేసు నమోదైంది కానీ ఇంతవరకు కేసు పెట్టినా కూడా ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు అతని ఇంటి దగ్గరికి పోలేదు అతను వాళ్ళని విచారించలేదు మా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ తిరగడానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చింది డిపార్ట్మెంట్ అని చెప్పి మొన్నటి నుంచి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నిజంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఒక డౌట్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ కొద్ది వాళ్ళే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక మహిళ పైన 307 పెట్టినప్పుడు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా అర్ధరాత్రి కేసు పెడితే తెల్లవారుజామున 4 గంటలకే వచ్చి అరెస్ట్ చేసేంత కమిట్మెంట్ నా విషయంలో చూపించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో ఎందుకు చూపెట్టట్లేదు ఇది కేవలం ఏవి సుబ్బారెడ్డి మాత్రమే ఉండే ఘటన కాదు ఇది బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా కుట్రపన్ని ఒక మహిళపైన చేయేసిన వాడి మీద ఎట్లా కాపాడుతున్నారనే ఒక నీచమైన రాజకీయం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత ధైర్యం ఉంటే ఒక 307 సెక్షన్ పెట్టుకొని కేసు పెట్టుకొని ఒక ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టి నాది 307 ఉండదు 354 సెక్షన్ మారిపోతుందని చెప్పి మాట్లాడతాడు పోలీస్ డిపార్ట్మెంట్ 354 పెట్టబోతుందని ఏవి సుబ్బారెడ్డికి ముందే ఎట్లా తెలిసింది అందుకేనే స్వేచ్ఛగా తిరగడానికి మీరు అవకాశం ఇస్తున్నారు దీని ఇక్కడతో నేను వదిలేయడం జరగదు ఏదైతే ఇప్పుడు ఎస్పీ గారిని మొన్నటి నుంచి కలుద్దామని ప్రయత్నం చేస్తున్నాను మొన్న దొరకలేదు నిన్న దొరకలేదు ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పత్తికొండకు వస్తున్నారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది నేను కూడా అక్కడికే వెళ్తాను ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇంత నీచమైన రాజకీయాలకి రాయలసీమలో ఈ ప్రాంతంలో చైనానికి ధైర్యం చేసినారో అదే వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అదే ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పత్తికొండకి రాబోతున్నారు తప్పకుండా అవసరమైతే ఆయనను కూడా కలిసి ఎందుకు ఇట్లా జరుగుతున్నారు ఎందుకు ఇంత కక్ష కట్టినారు ఏ తప్పు చేయని నన్ను ఎందుకు జైలుకు పంపించడానికి ఇంత కుట్ర పన్నారు అనేది కూడా ఆయన కూడా ప్రశ్నించడం జరుగుతుంది అసలు వాస్తవాలు ఆయన దృష్టికి పోతున్నా లేదో కూడా తెలియదు పోవట్లేదు అంటే వాస్తవాలు తీసుకెళ్ళి ఆయన ముందర పెట్టేంత ధైర్యం కూడా నాకు ఉంది తప్పు చేయలేదు కదా ఎవరిని మోసం చేయలేదు కదా ఎవరిని దోచుకోలేదు కదా మరి నేను ఎందుకు భయపడాలా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి వెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడడం కూడా జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెట్టడం జరుగుతుంది ఎట్లా మీరు 354 సెక్షన్ మార్చాలని ఏవి సుబ్బారెడ్డికి ఎందుకు చెప్పినారు ఏం ఎంక్వైరీ చేస్తున్నారు మా సాక్షుల్ని ఎంక్వైరీ చేయలేదే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదే సో ఏ బేసిస్ మీద ఏవి సుబ్బారెడ్డి మీరు వదిలేశారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఇంకా మిగతా చాలా విషయాలు మాట్లాడాడు నిన్న ఇంకొకటి ప్రజలందరికీ తెలియజేసుకుంటాను కేవలం ఆలగడ్డ నంద్యాల ఆత్మకూరే కాదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను దిశ చట్టం అదొక పెద్ద జోక్ అయిపోయింది తెలంగాణలో ఒక మహిళ పైన చేయేసినందుకు ఒక మహిళను దారుణంగా హత్య చేసినందుకు ఎన్కౌంటర్ చేస్తే మనం అందరం పూలాభిషేకం చేసినాం పాలాభిషేకం చేసినాము కానీ ఇక్కడ పోలీసులు చూస్తే అదే మహిళల పైన కేసులు పెడుతున్నారు ఇంకా మహిళలకు ఏం రక్షణ కలిగిస్తున్నారు ఏమి ఆలోచన విధానం పెట్టుకొని మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఏం ఆలోచన విధానం పెట్టుకొని మీరు ఇటువంటి అచ్చొచ్చిన ఆంబోతులు మీరు కాపాడుతున్నారు తప్పకుండా దీన్ని ఇక్కడితో వదిలేసేది లేదు మీరు సెక్షన్ ఏ విధంగా తీయాలనుకుంటున్నారు ఎందుకు మీరు ముందే ఎవరైతే ఆ కేసులో ఉన్న వాళ్ళకి మీరు ముందే ఎట్లా చెప్పినారండి ఎట్లా 307 నాది 307 తీసేసి అటెంప్ట్ మర్డర్ తీసేసి 354 సెక్షన్ పెట్టి నాకు స్టేషన్ బెల్ ఇచ్చి పంపిస్తారని ముందే ప్రెస్లో ఎట్లా చెప్పగలిగాడు ఏవి సుబ్బారెడ్డి ఇంత నీచంగానా ఇంత దుర్మార్గంగానా డిపార్ట్మెంట్ వాళ్ళు వివరించేది నా డిమాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా అది పెద్ద డిమాండ్ ఏం కాదే
ఆధార్ లేవని చెప్పడానికి ఏవి సుపారెట్ ఎవరండి నాకు నేను చెప్తున్నాను ఆధార్ లేవని ఎవరైతే రోడ్డు మీద ఏవి సుపారెట్ని కొట్టారో వాళ్ళ పక్కనే నేను నిల్చున్నా అంతగా నేను చేయితి కొట్టినానా ఆయుధాలు ఏమన్నా బయటికి తీసినామా కట్టెలతో కొట్టినామా నేను ఎక్కడైనా చేయితి ఏవి సుపారెట్ మీదకి పోయినానా మరి నా మీద ఎందుకు 307 పెట్టినారు ఏం ఎంక్వైరీ జరిగిందండి నేను సుపారీ ఇచ్చి ఏమన్నా చంపడానికి పోయినానని చెప్తే నేను ఎందుకు మధ్యలో ఉంటాను सुपारी इच्छी ने पेटा एवी सुपारे ने दिन मध्य पोता मूड लाइव कैमरा ने चयता मिनिमम कॉमन सेंस लेदा वीडियो ना फास्ट नड़चक पोमे चूप्चारे ने एडना चयना 307 पेटर कदा ना भर्त सीन आ स्पाट ना भर्त मीद 307 पेटर कदा एवरते को मंदीडी पनचे पिलू पार्टी कोसम पनचे पिलू ఆల్రెడీ రిమాండ్ కి వచ్చినా మర్సట్ రోజే కేసు పెట్టారు వాళ్ళ మీద సాక్ష్యాలు లేవే వాళ్ళందరం మేము అక్కడ స్పాట్ లో లేమే మేము కడపలోనే ఎక్కడ ఉన్నామో సిసి ఫుటేజ్ కూడా ఎస్పీ గారికి చూపించడం జరిగింది స్పందనలు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు కదా ఏం ఆధారాలు ఉన్నాయని వాళ్ళని అరెస్ట్ చేశారు అప్పుడు కేసులు ఎందుకు నమోదు చేశారు ప్రజల్లో ఉన్నాము కాబట్టి ప్రజా సమస్యల గురించి మేము గొంతెత్తి మాట్లాడుతున్నాము కాబట్టి వాళ్ళు ఎక్కడైతే అసభ్యంగా మాట్లాడుతున్నారో లోకేషన్న గారి గురించి పార్టీ గురించి దానికి మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇన్ని రోజులు ఏ కేసులకి భయపడకుండా ఎవరికి భయపడకుండా ఆలగడ్డ నంద్యాల ప్రాంతంలో ఏ అక్రమాలు జరిగినా ఏ అన్యాయాలు జరిగినా ఆధారాలతో సహా బయట పెడుతున్నాం కాబట్టి ఏమన్నా శిల్పారవి గురించి మేము ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపించలేదండి మీ ప్రశ్నలకు తెలియదా మేము నా మీద ఏమన్నా కంప్లైంట్లు ఉంటే నేను ఏదైనా అరాచకాలు చేసి ఉంటే మీరు నిరూపించమని చెప్పి బహిరంగ సభకి నేను పిలవలేదా ఆలగడ్డ నంద్యాల ఎమ్మెల్యేలకు ఎవరికైనా సరే నా మీద ఆధారాలతో సహా నిరూపించడానికి మంచి అవకాశం ఇచ్చినా నేనే ఇచ్చినాను ఎవరు నిరూపించలేకపోయినారు కదా నా మాటకి మాటం సమాధానం చెప్పలేక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు ఈ నీచానికి పాల్గొన్నారు డెఫినెట్ గా పోలీస్ మా డిమాండ్ ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ మీ డ్యూటీ మీరు చేయండి అది నా ఒక్క డిమాండ్ కాదు ప్రజల డిమాండ్ తప్పుడు కేసులు పెట్ట ప్రతి ఒక్కడ డిమాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి రాజకీయ నాయకులకి పార్టీలకి మీరు తల వంచితే మీరు ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తారు ఎందుకు చేస్తారు మీరు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోవాల నన్నకన్నన అరే కవే లక్ష్మీనారాయణ శివప్రసాద్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు।